నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్ల ఎంపిక కసరత్తు కొనసాగుతుంది. ఆగస్టు 15 నుంచి కొత్తగా గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా అందించనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామాల వారీగా వాలంటీర్ల నియామకాలకు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మొళియాపుట్టి మండలంలో ఎంపీడీఓ తహసీల్దార్ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 6 గ్రామాల నుంచి 130 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనకి గ్రామ వాలంటీర్ సెలక్షన్ జరుగుతుంది. ఇది 25 వరకు జరుగుతుంది. సో ఈ వాలంటీర్ల సెలక్షన్ అనేది చాలా పదిబందిగా చేయవలసిన ఆదేశాలు ఉన్నాయి. కలెక్టర్ గారు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. అదే ఏంటి ఆ గ్రామ వాలంటీర్ అంటే ఏంటి, వాళ్ళ సర్వీసెస్లు ఏంటి అనే ఒక బలమైన ఆ ప్రజలకి ఆ ప్రభుత్వ పథకాలు అందే విధంగా వాళ్ళని సెలక్షన్ చేయాలి. అంటే ఆ గ్రామంలో వాళ్ళ నివాసం ఉండాలి. నెక్స్ట్ ప్రజలకి సంక్షేమ పథకాలు వచ్చినవన్నీ వాళ్ళకి వాళ్ళే అందించాలి అనే క్వశ్చన్స్, అంటే మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నవరత్నాలు అనండి లేదా సంక్షేమ పథకాలు అండి, అన్నీ వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకునే వాళ్ళు ఏమి ఉండవాలి, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీని మీద అన్ని విధాలుగా మనం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ స్టడీస్, వాళ్ళు ఏం చేయాలి, సడన్గా ఆ ఊళ్ళో ఏమైనా ప్రమాదం జరిగితే ఇంతలుగా విధులు ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, దీని మీద అన్ని మీద అని ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాలంటీర్